ఇప్పటి వరకు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం చర్చించుకున్నాం. ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణలో మనపై నమోదైన అనేక శిక్షలను చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మార్పు మార్పు అనే పేరుతోనే వచ్చింది. ఈ మార్పు వల్ల తెలంగాణ ప్రాంత బిడ్డలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తారు, ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన చిత్ర విచిత్రమైన అంశాలు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. కానీ అలాంటిది ఎక్కడా కూడా కనిపించడం లేదు. అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే ప్రయత్నం మరొక్కసారి జరగబోతోంది. 6 గ్యారంటీలు కేవలం పార్లమెంట్ ఎన్నికలలో గెలిపిస్తే మాత్రమే మేము అమలు చేస్తామంటూ ఒక సంచలనమైన వీడియో చెక్కలు కొడుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, ఇది వాస్తవం. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరిగే ఈ విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోరి. ఏందట అంటే, ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయాలంటే వీళ్ళని పార్లమెంట్ ఎన్నికలలో గెలిపాలి. అంటే పార్లమెంట్ ఎన్నికలలో గెలిపిస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితులలో అమలు చేయలేము అంటూ డైరెక్ట్గానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడారు. ఒక్కసారి మీకు ఆ వీడియో అయినా పెడతా. తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100కి 100% అమలు జరుగుతాయి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రైట్, అర్థమైందా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన స్టేట్మెంట్ అండి, వేరే ఏది కాదు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి, 6 గ్యారంటీలు అమలు కావాలంటే కేంద్రంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్కు సంబంధించిన పార్లమెంట్ స్థానాలను గెలిపించాలి అంటూ చెప్పిల్లు. మరి ఇదే అంశాన్ని ఎన్నికల ముందు ఎక్కడైనా విన్నారా? పార్లమెంట్ ఎన్నికలకు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం ఏంటి? ఇక్కడ కేసీఆర్ పాలన పూర్తి స్థాయిలో పోవాలి, కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళిపోవాలి, మార్పు అనేది జరగాలి, దొరపారన పోవాలి అంటూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం అయితే చేసింది. ఆ ప్రచారం తర్వాత జరిగిందేంటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా ఇప్పటికీ 60 రోజుల పైచిలకు విపక్షంలోనే కూర్చున్నాడు. ఇక విపక్షంలో ఉన్న ముఖ్యమంత్రికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించుకోవడానికి ఏమీ ఉండదు. గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోని శాఖలకు సంబంధించిన ఎంక్వైరీలను ప్రారంభించడం షురూ చేసింది. ఈ ఎంక్వైరీలు ఏ విధంగా ఎలా ప్రాసెస్లోకి వెళ్తాయి, ఎంత మేరకు పూర్తి స్థాయిలో కూడా ప్రజాకోర్టు అంటే ఈ ప్రజలలో వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తారు, ఆ ఎంక్వైరీలలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందా లేదా అనేది తేలేది ఎన్నడూ అనేది మనం ఆకాశానికి వేసి చూడాలి. అది ఇప్పట్లో జరగదు అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఇక నెంబర్ 2 ఏంటి అంటే, రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్లపాలైపోయింది. ఈ విషయాన్ని 2014 నుంచి 2018 నుంచి 2023 వరకు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, విపక్షంగా ప్రతిక్షణం కూడా మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. వాస్తవాలు తెలంగాణ ప్రజలారా గ్రహించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకే యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, రాబోయే ప్రభుత్వం మాదైనా, ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సామె అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి అలాంటి విషయం ముందే పసిగట్టిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణకు ముడిపెట్టడానికి కారణం ఏంటి అంటే, కేంద్రంలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, చాలా క్లారిటీ. సో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ప్రధానమంత్రి అభ్యర్థి దొరకడం కూడా కత్తి మీద సవాలే. సో ఆ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు ఇప్పటి వరకు. ఆ పార్టీకి జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో సంఖ్యాబలం వస్తుందన్న నమ్మకం లేదు. జోడో యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి ఎంతో కొంతవరకు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేశారు తప్ప జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఏ రాష్ట్రంలో కూడా ధీమా లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ఈ రాష్ట్ర మంత్రులకు తెలుసు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు తెలుసు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పెద్ద ఎత్తుగడ ఏంటి అంటే, ఒకవేళ సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే కేంద్రంలో ఆ పార్లమెంటు స్థానాలను తెలంగాణ ప్రజలు గెలిచిచ్చినా
ఆంధ్రప్రదేశ్ గతి అవుతుంది. ప్రత్యేక హోదా కోసం మా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించండి, ఖచ్చితంగా కూడా మేము కేంద్రం మెడల్ వంచైన ప్రత్యేక హోదా తీసుకొస్తామని అక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలకు సంబంధించి ఆయా పార్టీలు ఏ విధంగా ప్రచారం చేసినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ కేంద్రంలో జాతీయ కేంద్రంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ప్రధానమంత్రిగా వాళ్ళ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే గెలిస్తే కానీ ఈ రాష్ట్రానికి నేను ఏమీ చేయలేనని బాహాటంగానే డైరెక్ట్గానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప నేను ఈ రాష్ట్రానికి చేసేది ఏమీ ఉండదు, ఈ రాష్ట్రానికి నేను ఏమీ చేయలేను అంటూ చేతులెత్తేసిండు. ఇది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నాను నేను, ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుపోతారు, ఏం కథ అనేది కూడా మీ అందరికీ తెలుసు. మీరందరూ అనుకున్నట్టుగా ఇక్కడ ఏదో జరుగుతుంది అనే భ్రమలోకి రాకండి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నేను ఒక అంశాన్ని చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సహా మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ తెలుసు. ఏ విధంగా బేరుజు వేసుకున్నా అంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మన పార్టీ ఏ విధంగా గెలుస్తుంది అనేది వాళ్ళకు కూడా అంచనా లేకుండే, అది వాస్తవమైన విషయం. సో ఇలాంటి పరిస్థితులలో ఒక చర్చ మీద మొదలైంది. ఏంటి అంటే, రాష్ట్రానికి సంబంధించి అధికారంలోకి అయితే రాని అనే వచనం, 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల డెడ్లైన్ పెట్టినాం, ఈ 100 రోజులలో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు ఏ మేర చేరువవుతుంది, ఇప్పటికే 60 రోజులు పూర్తయింది, మరో 40 రోజులు మాత్రమే ఉంది, ఈ 40 రోజులలో సాధ్యాసాధ్యాలు కష్టం నిజమేనా అంటే వీళ్ళు ఇప్పుడు కొత్త ఎత్తుగడ స్టార్ట్ చేసిల్లు. ఏం ఎత్తుగడ స్టార్ట్ చేసిల్లు అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, 6 గ్యారంటీలలో పూర్తి స్థాయిలో మీరు చూడాలి. ఈ 6 గ్యారంటీలలో ఏం చేసిల్లంటే, ప్రతి గ్యారంటీలో 3 అంశాలు పొందుపరిచినాయి. అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి. ఈ గ్యారంటీ 6 గ్యారంటీలకు సంబంధించి అందులో ఒక అంశాన్ని ఇందులో ఇప్పుడు మొదటి గ్యారంటీ పూర్తయింది అని చెప్తున్నారు. కానీ మొదటి గ్యారంటీలో మహిళలకు 2500 గ్యాస్ సిలిండర్, దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మాత్రమే మొదటి గ్యారంటీ పూర్తి అయినట్టు. ఇది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక మరో గ్యారంటీ ఏంటంటే, కౌలు రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా రుణమాఫీ, ఇవన్నీ జరిగితే మరొకటి పూర్తయిపోయినట్టు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అందులో ఒక గ్యారంటీ, అందులో ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మేము అమలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని అనుకుంటే సూర్యుని మీద ఉమ్మితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మన మీదే పడుతుంది. ఇప్పుడు రాష్ట్రం యొక్క పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి కూడా అంతే. అది ఏం చేయలేదు. ఎందుకు చేయలేరు అంటే, ఒకటి ఖజానా విషయంలో కావచ్చు, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రుల యొక్క బిహేవియర్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే తీరు, కానీ ఇది రాష్ట్ర ప్రజలకు చిర్రెత్తిపోయింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సో దాని గురించి మనం చర్చించుకుందాం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయితే చాలా క్లారిటీగా ఇచ్చిల్లు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను రాష్ట్రంలో 6 గ్యారంటీలను అమలు చేస్తా. గతంలో కూడా ఒక జాతీయ మీడియాలో తాను ఇంటర్వ్యూ ఇస్తూ కూడా 6 గ్యారంటీలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని గతంలో కూడా ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రులకు సంబంధించి ఓ పక్కన ఏం జరిగింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి రైతులను చెప్పుతో కొడతా అనడం కానీ, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ కానీ, ఆ తర్వాత నాలాంటి జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ, ఇవన్నీ జరిగిపోతున్న విషయం మీరు అందరూ చూస్తున్నారు.